పెన్షన్ల తొలగింపు అంశం కౌన్సిల్‌ను కుదిపేసింది. పాలక విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి దారితీసింది. ఈ అంశంపై పాలక ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దూషణలకు దిగడంతో పాటు సభకు అంతరాయం కలిగించడంతో ఆగ్రహించిన మేయర్ భాగ్యలక్ష్మి విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. తమను అక్రమంగా సస్పెండ్ చేశారంటూ టీడీపీ సీపీఎం సభ్యులు కౌన్సిల్ హాల్ బయట ఆందోళనకు దిగారు. లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వందల కోట్లతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు మాట్లాడడం పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆమె ధ్వజమెత్తారు. పెన్షన్లలో కోత విధించారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో సీఎం జగన్ వైఫల్యం చెందారని చేస్తున్న విమర్శలను పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. చంద్రబాబులాగా జగన్ మాటల మనిషి కాదని చేతల మనిషని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు హబ్గా తీర్చిదిద్దే దిశగా కృషి జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో జరిగే సమ్మిట్కు జగన్ హాజరయ్యారని తెలిపారు. త్వరలో విశాఖలో అంతర్జాతీయ సమ్మిట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లంపల్లి వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. 8వ డివిజన్లో 8 కోట్లకు పైగా నిధులతో అనేక సీసీ రోడ్లను నిర్మించామని ఆమె తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని రైల్వే శాఖకు ఇచ్చి రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజరాజేశ్వరిపేటలో అప్రోచ్ రోడ్లు డ్రైన్ల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ పై దాడి కేసులో బాధితుడిని కూడా విచారణకు హాజరుపరచాలని ఎన్ఐఏకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై దాడి కేసును విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు విచారించింది. బాధితుడు కోర్టుకు వచ్చేలా విక్టిమ్ షెడ్యూల్ను రూపొందించాలని పేర్కొంది. వైసీపీ అధికారంలోకి రాకముందు జగన్ అమరావతిలోనే రాజధాని అని ఇల్లు కట్టుకుని ఇప్పుడు విశాఖ అంటే రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. బీజేపీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని వీర్రాజు స్పష్టం చేశారు. సివి రెడ్డి చారిటీస్ వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి నగర ప్రజలకు దానకన్నుడిగా సుపరిచితులని దుర్గగుడి ఈవో డి భ్రమరాంబ అన్నారు. విద్యావ్యాప్తి కోసం ఆయన ఎనలేని కృషి చేశారని ప్రస్తుతించారు. సివి రెడ్డి ఆశయాలకు అనుగుణంగా చారిటీస్ ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు 50% పూర్తయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ హయాంలో కేవలం 16% పనులు మాత్రమే జరిగాయని ఆయన తెలిపారు. 2017 నుంచి పోలవరంపై కేవీపీ వేసిన పిటిషన్లో తాను ఇంప్లీడ్ అయ్యానన్నారు. పోలవరానికి సంబంధించిన అసలు డ్యాం ప్రారంభమే కాలేదన్నారు. విశాఖ రాజధానిపై జగన్ ఏం మాట్లాడాడో వినలేదని ఈ వ్యవహారంలో తానేమీ వ్యాఖ్యానించనని ఉండవల్లి తెలిపారు. నగరానికి చెందిన గోపి రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించడం హర్షణీయమని మేయర్ భాగ్యలక్ష్మి వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఈ నెల 13న కృష్ణా యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డర్ పోటీల్లో నగరానికి చెందిన గోపి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా అతన్ని మేయర్ అవినాష్ ఘనంగా సత్కరించారు. గోపికి దేవినేని చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం అందజేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని టీడీపీ కార్పొరేటర్ కేశినేని శ్వేత విమర్శించారు. పెన్షన్లలో కోత విధించడానికి ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. చంద్రబాబు పెన్షన్ 10 రెట్లు పెంచితే జగన్ 3 ఏళ్లలో ఇచ్చిన మాట ప్రకారం కూడా పెంచలేదని విమర్శించారు. 3 ఏళ్లుగా పెన్షన్ లబ్ధిదారులను తొలగిస్తూ పోతున్నారని అదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. త్వరలోనే వైసీపీకి ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు.